నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విశాఖ జిల్లా సెక్రటరీ అండ్ ఈ కోఆర్డినేట్ కమిటీ కన్వీనర్గా ఈ ఉద్యమంలో నేను సంఘీభావం తెలియజేయడానికి బిఎంఎస్ సోదరులకి ఇందులో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా సుమారుగా 65 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్స్ పడుతున్న బాధల్ని ఇక్కడ విజ్ఞప్తి చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ ఫోరంకి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. మినిమం పెన్షన్ ఏదైతే ఈపీఎస్ సోదరులకి ఈవేళ 1000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పెంచమని. ఈపీఎస్ 95 అంటే 1995 ఈవేళ 2021 26 సంవత్సరాల నుంచి ఎదుగు బొదుగులు లేకంట ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఫలితం కనిపించినటువంటి పరిస్థితి. ఎన్నో మంది హైకోర్టులు కూడా సుమారు 7-8 హైకోర్టులు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా చేయమని. అలాగే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది మనకు లాస్ట్ శాలరీలో సగం వాళ్ళకి ఇవ్వాలని. అయినప్పటికీ కూడా ఏదో ఈపీఎఫ్ అధికారులు ముందుకు తోసి ఏదో పిటిషన్లు కూడా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఆ రిజెక్టెడ్ ఆర్డర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు మీకు మనవి చేసేది ఏంటంటే ఈవేళ ఏదైనా ఒక వైద్య సదుపాయం ఏదైనా దీర్ఘకాల రోగులు మేము సుమారు 60-86 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మేము ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి ఎక్కడికైనా వెళ్దామంటే మినిమం ఫీజే 600 రూపాయలు తీసుకుంటున్నారు. మాకు ఇచ్చిన 1000 రూపాయలతో ఫీజులే కడతామా, డాక్టర్కి మందులే కొనుక్కుంటామా, భార్య మా మీద ఆధారపడి ఉన్నటువంటి మా భార్య పిల్లలే చూసుకుంటామా, ఇంత దుర్భర పరిస్థితిలో ఉన్నటువంటి మాకు సరైనటువంటి ఆరోగ్య సదుపాయం కల్పించమని మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే మినిమం పెన్షన్ పెంచమంటున్నాం. హైయర్ పెన్షన్ డిక్లేర్ చేస్తే అది కూడా ఆ న్యాయస్థానం ఏదైతే చెప్పిందో అది కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ ఉద్యమం ద్వారా మాకు న్యాయం చేయమని. న్యాయం జరగకపోతే 65 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్స్, అనేక మంది కోట్లాది ఈవేళ బిఎంఎస్ సోదరులు అందరం కలిసి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా సంచలనం రేగేటట్టు దీన్ని డెవలప్ చేస్తామని ఇది మూలముగా మీకు మనవి చేస్తాం. ఈరోజు దేశంలో పెన్షనర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏ పెన్షనర్ అయినా సరే సమస్యలు అపరిమితంగా ఉన్నాయి. ముఖ్యంగా పెన్షనర్లకి వైద్య సౌకర్యం అసలు ఏమాత్రం కూడా సంతృప్తికరమైన స్థాయిలో ఉండడం లేదు. పెన్షన్ సరే, ఈపీఎస్ 95 పెన్షన్ అయితే 1000 రూపాయలు, 1000 రూపాయలతో ఈ రోజుల్లో ఎలా బతకగలరు? అలాగే మా ముఖ్య జీతంలో సగం పెన్షన్గా ఉండాలి అనేటువంటిది మా ముఖ్యమైనటువంటి డిమాండ్.